భారతదేశంలో ఎంబీబీఎస్ కోసం నీట్ ఎగ్జామ్, ఇంజనీరింగ్ కోసం జేఈఈ ఎగ్జామ్, లక్షలాది మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్స్ కి అప్యర్ కావాలి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి ఎంబీబీఎస్ అండ్ ఇంజనీరింగ్ సీట్స్ ఫైనలైజ్ చేయడం. మొన్న మన ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు దేశంలో ప్రతిపక్ష ముఖ్యమంత్రి అందరితో సమావేశమై విషయాన్ని చర్చించి విద్యార్థులు వారి తల్లిదండ్రులు పేర్కొన్న విధంగా ఈ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఇప్పుడు పీక్ అవుతుంది. నిన్నగాక మొన్న భారతదేశంలో 75,000 కేసులు దాటారు, తెలంగాణలో 3,000 కేసులు దాటారు. కరోనా పీక్ అవుతున్న ఈ సమయంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి విద్యార్థుల జీవితాలు మన పిల్లల జీవితాలతో చెలగాటరాలు, ఇది సరైన పద్ధతి కాదు. మోదీ గారు, కేసీఆర్ గారు, మీరు కరోనా తగ్గినాకనో మరో సిస్టమ్తో ఎగ్జామ్ పెట్టారు, కానీ ఇప్పుడున్న ఎగ్జామ్ సిస్టమ్ అయితే మీరు లక్షల మంది విద్యార్థులను యూఆర్ ఎక్స్పోజింగ్ దెమ్ టు రిస్క్ ఆఫ్ కరోనా అని ఒక మంచి ఉద్దేశంతో సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ప్రతిపక్ష ముఖ్యమంత్రులు అందరూ కూడా ఈ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయాలని డిమాండ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం అమానవీయంగా ప్రవర్తిస్తుంది. నిన్న హెచ్ఆర్డీ మినిస్టర్ అంటాడు పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ఎగ్జామ్స్ అంటెనబుల్ అంటాడు. వై ఇస్ ఇట్ అంటెనబుల్? వై కాంట్ యూ పోస్ట్పోన్ ది ఎగ్జామ్స్ ఇన్ ద కరోనా పాండమిక్ కమ్స్ డౌన్? మరి మీరే కరోనా వ్యాధి కంటైన్ చేయడంలో విఫలమై మళ్ళీ విద్యార్థులని పిల్లలని లక్షలాది మంది ఈ రిస్క్ గురి చేయడం సరైనది కాదనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కనురుప్పు కలిగేయాలని చెప్పి వాళ్ళకి కొంత ఉత్తీర్ణిస్తామని చెప్పి తీసుకోమన్నాను. ఈ కార్యక్రమం చేపట్టు జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య గారు, గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు పిసిసి ఉపాధ్యక్షులు డాక్టర్ మనురవి గారు, హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గారు, హైదరాబాద్ కాంటెస్టెడ్ ఎంపీ నాంపల్లి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఫిరోజ్ ఖాన్ గారు, రాష్ట్ర మైనారిటీ డిపార్ట్మెంట్ చైర్మన్ షేక్ అబ్దుల్లా సహేల్ గారు, పిసిసి ప్రధాన కార్యదర్శి ఆదం సంతోష్ గారు, మరో పిసిసి ప్రధాన కార్యదర్శి బుల్లు కిషన్ గారు, మరో పిసిసి ప్రధాన కార్యదర్శి ప్రేమ్లాల్ గారు, మరో పిసిసి ప్రధాన కార్యదర్శి ఉస్మా షకీర్ గారు, మరి ఇక్కడున్న కార్యకర్తలు నాయకులు అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లందరికీ నమస్కారం. మా ప్రోగ్రాం ఏంటంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడానికి అన్ని రాష్ట్ర రాజధానుల్లో జిల్లా కేంద్రాలలో మేము ఒక నిరసన కార్యక్రమం తెలియజేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడానికి నీట్ అండ్ జేఈ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయడానికి ఈ భువనేశ్వరం టీఆర్ఎస్ పరిపాలనలో ఇంత న్యాయమైన కోరిక కూడా మేము అడిగిన పోలీసులు మీరు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆర్బీఐ సమస్య కిందకి ముందు కానీ ఆయకార భవన్ ముందు కానీ జీపీఓ ముందు కానీ మా నిరసన తెలియజేయడానికి అవకాశం ఉంటే వాళ్ళు ఇది పర్మిషన్ లేదు ఎప్పుడే మీకు యాక్ట్ అయింది కరోనా ఉందంటారు. అరే బాబు కరోనా ఉందని ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయడానికే మేము చేసిన నిరసన. మీరేమో కరోనా ఉందని చెప్పి మమ్మల్ని నిరసన తట్టు, కానీ కరోనా ఉండి కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. మరి అంజలి యాదవ్ గారు, ఫిరోజ్ ఖాన్ గారు పోలీస్ అధికారులతో మాట్లాడారు,
మేము మూడు చోట్ల ఏదైనా ఒక చోట పర్మిషన్ అడిగినాం. ఆర్బీఐ ఆఫీస్ ముందు కానీ ఆయకార్ భవన్ ముందు కానీ హరి నోట్ చేసుకో ఇవన్నీ జీపీఎం జనరల్ పోస్ట్ ఆఫీస్ ముందు కానీ అడిగినాం. ఎక్కడ పర్మిషన్ ఇవ్వము, మీరు గాంధీ భవన్ దాటితే మరి అరెస్ట్ చేస్తూ ఉంటారు. అది మేము ఎవరికైనా ఉంటే ముందు అయితే మా సందేశం పెడతా ఉంటాం, అసలు ఎందుకు ఈ కార్యక్రమం ఎందుకు పెట్టేవాడు. అయితే వాళ్ళు ఎక్కడ పర్మిషన్ ఇవ్వడం లేదు కాబట్టి డీసీపీ గారితో మాట్లాడి ఒక ప్రతినిధి బృందం పోయి జీపీఓ ముందు ప్లకార్డ్స్ ఆన్ చేసి మరి ఆ ఫోటోగ్రాఫ్స్ సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తారు. మీడియా మిత్రులారా, దయచేసి మీ పిల్లలు మన పిల్లలు మా పిల్లలు అందరి భవిష్యత్తుకి ముందు విషయం. రేపు కరోనా విషయంలో ఈ ఎగ్జామ్స్ పెద్దెత్తున కండక్ట్ చేసి కొన్ని వందల మంది వేల మంది పిల్లలకు సోకి ఎవడో మరణిస్తే ఎవడు బాధ్యత వహించాలి. మా ప్రియతమ నాయకులు హైదరాబాద్ లో జిల్లా కేంద్రాల్లో సరే గేట్ బయటపోతే పోలీసులు పొచ్చుకుంటారు కాబట్టి ఇక్కడే మేము మా ప్లకార్డ్ డిస్ప్లే చేసి మేము మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి మా సందేశం వచ్చుకుంటాం.